నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా సోమిరెడ్డి శివాలయంలో పరమశివుణ్ణి దర్శించారు. అనంతరం గ్రామంలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, కోడూరు, ఈదూరు, వరకవిపూడి చెరువుల కింద సాగు చేసుకుంటున్న పేద వర్గాలను వైసీపీ పాలకులు తీవ్రంగా నష్టపరిచారని తెలిపారు. మంత్రి కాకాన్ని దోచుకోవడం దాచుకోవడం తప్ప నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. తనను ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మండల పార్టీ అధ్యకులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, వీరబోయిన గంగాధర్, కావల్రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, ఆవుల మునిరత్నం, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో కోడూరు కానీ ఈదూరు కానీ పేద రైతులు ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు చేసేవాళ్ళు 2000 ఎకరాలు. ఐదు వైసీపీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కాగాని గోవింద్ రెడ్డి గెలిచాడు. ఆ 2000 ఎకరాలు బీడు. 5 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు కలిపి 10,000, 10,000 × 4 పుట్లు 40,000 పుట్లు. ఎందుకు మీకు అంత సంతోషం? పేదోళ్ళు కడుపుతో ఆకలితో పడుకొని నిద్రపోతే మీకు సంతోషమా? చెరువులో మట్టి తెస్తారా? గుంటలు పెట్టేస్తారా? మట్టి అమ్ముకుంటారు చెరువుని. ఆ చెరువు పైన ఇది కెనాల్ సిస్టమ్, సోమశిల ప్రాజెక్టు కింద ఆయకట్టు, ఎన్నో డెల్టా కింద ఆయకట్టు. ఇదేమీ వర్షాధారిత చెరువు కాదు. వర్షం పడితే ఆ చెరువుల నీళ్లు నిండితే కింద బండాలు కాదు. ఎప్పుడు నీళ్ళు కావాలంటే అప్పుడు పైనుంచి తెచ్చుకునేది. అది కోడూరు చెరువు. దానికి దాని పైన 2000 ఎకరాలు. అక్కడ వరకైపూడి 2 అడుగులు కలుసు పెంచేసి 1000 ఎకరాలు వీడు. 3000 ఎకరాలు ఈ 2 చెరువులు పైనుండే విస్తీర్ణం. ఎలాంటి కింద రైతులకు నష్టం లేకుండా పంట పండించుకుంటే మీ సుత్తేం పోయింది. ఎవరు అసలు ఇక్కడ ఇంజనీర్లు ఎవరు అసలు బతుకుండారా? సచ్చుండారా? ఇక్కడ ఉండే నాయకులు ఏం చేస్తున్నారు? నాయకులే అడ్డం కొట్టి పైన పండించుకునేదానికి లేదు అంటే మీకు నేను అదే అంటుండా. ఒక తిరుగుబాటు అనేది లేకుండా పోయింది. తెలంగాణ వాళ్ళు చూసి నేర్చుకోండి, అక్కడ పంజాబ్ వాళ్ళు చూసి నేర్చుకోండి, రైతులు అంటే ఎట్లుంటారో నేర్చుకోండి. అన్ఫార్చునేట్, దురదృష్టం ఇది. పేదోళ్ళ నోళ్లు కొట్టడం, సరే అక్కడ ఉన్న భూములన్నీ ఎత్తేస్తున్నారు. రామదాస్ కంట్రీ దగ్గర నుంచి మే ఊర్లో పేదోళ్ళ పొలాలు కబ్జాలు చేయటం శాశ్వత భూ హక్కు చట్టం కింద మార్చేసేసి అడ్వాన్సులు ఇచ్చి 70 లక్షలది అక్కడ చెట్లకు ఉండరు. హైవే పక్కన 14 లక్షలు కొనుక్కోవటం. ఎవరు? మంత్రి అల్లుడు, మీడియట్. ఇక్కడ రామదాస్ కంట్రీ హైవే పక్కన 56 ఎకరాలు 20 లక్షలు చేసేది 16 లక్షలు అల్లుడికి బినామీ కంపెనీ పేరుతో. ఇక్కడ బీళ్లు పెట్టడం, ఆడ 2వ పంట 30 టీఎంసీల నీళ్లు బురదలో కలిపేయటం. 30 టీఎంసీలు ఈరోజు 3.5 లక్షల ఎకరాలు. కావల కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, గూడూరు డివిజన్, వెంకటగిరి, సుళ్ళూరుపేట, గూడూరు కింద 3.5 లక్షల ఎకరాలు పసుపు పెట్టడం, ఫస్ట్ క్రాప్ కూడా లేకుండా చేయటం. ఎంత మేలు చేస్తున్నారమ్మా మీరు! మీరు మీ నాయకులు ఎమ్మెల్యే, మంత్రి, మంత్రి కింద గ్రామాల్లో పెత్తనం చేసేవాడు. అరాచకం, అరాచకం ఇది, దురదృష్టం ఇది. రేపు ఎలక్షన్లో తిరగబడతారు. నేను చెప్తుండా దేవుడి దేవల్ల వీళ్ళందరూ ఆశీర్వాదాలతో నన్ను గెలిపిస్తున్నారు. అక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది. నెక్స్ట్ క్రాప్ నుంచి చెరువు లోపల ఉండేవాళ్ళు, కింద ఉండేవాళ్ళకి 1 ఎకరాకు కూడా నష్టం లేకుండా, 1 బొట్టు నష్టం లేకుండా కింద ఉండేవాళ్ళు పంట పండిస్తాం, ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం. పైన ఉండేవాళ్ళు పంటలు పండించుకునేదానికి రాజీ పడకుండా వాళ్ళ చేత పంటలు పండించి వాళ్ళు కూడా రైతులు కింద రైతులతో పాటు సుఖంగా ఉండేటట్టు చూస్తాం. నేను హామీ ఇస్తున్నా, ఎవడూ అడ్డుపడలేదు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్.
ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్, పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.